క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ కు 5 లక్షల ప్రమాద బీమా, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఉచిత వైద్యం, వచ్చే బడ్జెట్ సెషన్ లో వారి కోసం ప్రత్యేక చట్టం అని చెప్పి సీఎం రేవంత్. క్యాబ్ డ్రైవర్లకు ఓలా ఉబర్ తరహాలో టీ హబ్ నుంచి యాప్, ఓలా ఉబర్ గతంలో మనం కార్మిక సంఘం ఏది డ్రైవర్ సంఘాలతో చర్చలు జరిపడం ఏది కరెక్ట్ గా ఎన్నికల కంటే ముందు మీకోసం ప్రభుత్వం ఖచ్చితంగా నిలబడుతుంది. కార్మికులకు, ఆటో డ్రైవర్లకు, లేకపోతే క్యాబ్ డ్రైవర్లకు అందరికీ న్యాయమైనటువంటి పరిపాలన అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఓలా ఊబర్ మనకి 30% 40% కమిషన్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ లోపలికి వస్తే 1000 రూపాయలు అయితే అలా 400 ఊబర్ వనికి పోతాయి. వాడు యాప్ ఉన్నందుకు విషయం ఏంటంటే ఊబర్ అనేటువంటి కంపెనీ దేశంలో ప్రపంచంలోనే చాలా పెద్ద కంపెనీ. ఆ పెద్ద ఊబర్ అనేది ఇది ట్రాన్స్పోర్ట్ కంపెనీ, వానికి మాత్రం సొంత కారు లేదు, ఓన్లీ యాప్ మీదనే నడిపిస్తా ఉంటాడు. మన కార్లే, మన పెట్రోలే, మన కారు, మన పెట్రోల్, మన కస్టమర్, మన కథ అంతే. వాని యాప్ వాడుకున్నందుకు 40% కమిషన్. సో ఈ రకంగా ఓలా ఊబర్ కి సంబంధించినటువంటి దోపిడీ ఎక్కువైపోయింది. ఈ దోపిడిని నివారించడం కోసం రాష్ట్ర ప్రభుత్వమే టీ హబ్ ఆధ్వర్యంలో ఒక కొత్త యాప్ ను తీసుకొస్తా ఉంది. తద్వారా క్యాబ్ డ్రైవర్లకు మంచి జరుగుతుంది, వాళ్ళకు ఎక్కువ దొరుకుతుంది, ఇక కమిషన్లు ఈ కథ చాలా ఈ పెద్ద బాధ ఉండదు, అలాగే కస్టమర్స్ కూడా బెనిఫిట్ అవుతుంది దాని ద్వారా. సో ఇటువంటి యాప్ తీసుకురావడం అనేది శుభ పరిణామం. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు మొరబెట్టుకురు, అయ్యా మా బాధలు ఎన్నురు అంటే కనీసం ఎవరు పట్టించుకోలే. ఏఐసిసి పెద్దలు రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు క్యాబ్ డ్రైవర్లతో మాట్లాడడం జరిగింది, క్యాబ్ డ్రైవర్ల కష్టాలు తెలుసుకోవడం జరిగింది. ఏఐసిసి సూచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్మికులకు, ఎవరు క్యాబ్ డ్రైవర్లకు ఓలా ఊబర్ తరహాలో టీ హబ్ నుంచి యాప్ తీసుకొస్తామని చెప్పిండు. ఆందోళన చెందొద్దు, అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చిండు. గిగ్ వర్కర్లతో సమావేశమై సరియల్ సమస్యలు తెలుసుకున్న సీఎం, 4 నెలల కింద కుక్క తరమడంతో బిల్డింగ్ పై నుంచి పడి చనిపోయిన డెలివరీ బాయ్ కుటుంబానికి 2 లక్షల పరిహారాన్ని చూసిరు కదా. ఫుడ్ డెలివరీ కోసం పోతే కుక్క తరిమితే 4వ ఫ్లోర్ నుంచి కింద పడి చనిపోయిండు ఓ జొమాటో బాయ్. ఆయనకు అప్పటి ప్రభుత్వం ఏం పట్టించుకోలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల పరిహారాన్ని ఇప్పుడు ప్రకటించిండు వాళ్ళ కోసం. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ వంటి గిగ్ వర్కర్లకు 5 లక్షల ప్రమాద బీమాను అందించడంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. క్యాబ్ డ్రైవర్లకు ఓలా ఊబర్ తరహాలో టీ హబ్ ద్వారా సర్కార్ యాప్ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. 4 నెలల కింద ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు కుక్క తరమడంతో 3వ అంతస్తు నుంచి పడిపోయిన ఫుడ్ డెలివరీ బాయ్ వివరాలు తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అతడి కుటుంబానికి 2 లక్షల పరిహారం అందించాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు. నిన్న గిగ్ వర్కర్లతో ఎన్నడన్నా చేసిందానా కేసీఆర్ గిట్లా బయటకు వచ్చింది? కేసీఆర్ ఎన్నడన్నా కార్మికుల కష్టాలేంటి, డ్రైవర్ల కష్టాలేంటి, క్యాబ్ల పరిస్థితి ఏంది, వాళ్ళకి తింటున్నారా పంటున్నారా, సంసారం నడుస్తుందా, పిల్లల చదివేంది, ఆరోగ్యం మీద పట్టించుకుందా, ఇవాళ క్యాబ్ డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా ప్రభుత్వమే. ఏదైనా పొరపాటు జరిగి ప్రమాదం జరిగితే చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా ఇచ్చే కార్యక్రమంతో పాటు వాళ్ళ కథనంగా 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని, 10 లక్షల రూపాయల ద్వారా ట్రీట్మెంట్ అందించే పథకాన్ని, అలాగే ఎవరికి ఏం జరిగినా ఆటో డ్రైవర్లు కానీ క్యాబ్ డ్రైవర్లు పొరపాటున ఏమైనా జరిగితే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా వాళ్ళకు అందించబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది కదా పేదల ప్రభుత్వం అంటే. ఎన్నడన్నా ఈ ఆలోచన చేసినవా కేసీఆర్? ఎన్నడన్నా పొరపాటున చెప్పమంటే కేసీఆర్ ముచ్చడు ఈ గివి ఏడ సరిపోతే అంటాడు, మళ్ళా గివి ఏడ సరిపోతే పెద్దది చేద్దాం మనం, రేపు జీవో అంత లెక్క చంబసారు ఇట్లా అని చెప్తుండే మనకు ముచ్చట్లే ఓన్లీ.